సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే సత్తా లేక బీజేపీ పార్టీ అడ్డదారుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బులకు ప్రలోభ పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే బాల్కా సుమన్ బీజేపీ కుట్రలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంట్రాక్టర్లు డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసినా బీజేపీకి ఇది ఒక చెంపపెట్టులా ఉందన్నారు. మా ఎమ్మెల్యేలు నిజాయితీగా ఉన్నందున వాళ్ల కుట్రలను తిప్పికొట్టారు, బాల్కా సుమన్ చెప్పుకొచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని పెద్ద మనుషులకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు సింహయాజులు, రామచంద్ర భారతి, నందకుమార్ అని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మా నలుగురు ఎమ్మెల్యేలను ఇవాళ బాలరాజు గారిని, రేగ కాంతారావు గారిని, పైలట్ రోహిత్ రెడ్డి గారిని, వీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు, అదేవిధంగా కోట్లాది రూపాయలు విలువ చేసే కాంట్రాక్టులు, అదేవిధంగా ఇతర పదవులు వీటన్నింటినీ ఎరగా చూపి టీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి వారిని ప్రలోభ పెట్టే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులకు అందజేసినారు. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా వీరిని పట్టుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి దమ్ములేని దద్దమ్మ పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో భారీ మెజార్టీతో గెలవబోతుంది, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ డిపాజిట్ పోతుంది అనేటటువంటి భయంతో అనేక రకాలైనటువంటి కుట్రలకు తెరలేపుతూ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం, నిస్సిగ్గుగా అడ్డదారినా దొడ్డిదారినా మా ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఇవాళ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఇటువంటి దుర్మార్గపు ఫాసిస్టు ప్రభుత్వము, ఇటువంటి దుర్మార్గపు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఇలాంటి పనులను ఇవాళ తెలంగాణ ప్రజానికి. బంజారాహిల్స్ లోని డిఏవి పాఠశాలను ఆ పాఠశాల యాజమాన్య సభ్యులు బుధవారం సాయంత్రం సందర్శించారు. ఎల్కేజీ చిన్నారిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. డిఏవి పాఠశాల డైరెక్టర్ నిషా ఆధ్వర్యంలోని 5 సభ్యుల బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి పాఠశాలను ప్రత్యేకంగా పరిశీలించి సీసీ కెమెరాలు, పాఠశాల గదులు, ఇతరత్రా వివరాలను సెక్యూరిటీ గార్డుల నుంచి సేకరించారు.
అదే కేసు మొన్న 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 అయింది కానీ మన ఛానల్లోనే పెట్టలేదు. మొయినాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లోకి బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తులు వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని కేసీఆర్ సినిమా స్టోరీని సృష్టించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు సినిమా స్టోరీలు వింటారని అనుకుంటున్నావా కేసీఆర్? మునుగోడులో ఓటమి తప్పదని ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ ఈ రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ కి ఇందులో సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల వద్ద తలవంచి చెప్పగలవా? ఇంత పెద్ద ఆపరేషన్ చేశారన్న పోలీసులు ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు? ప్రగతి భవన్ స్క్రిప్టును పోలీసులు చదివే దుస్థితి వచ్చింది. వీళ్ళ ముఖాలకు 100 కోట్లు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తారట. వచ్చే ఎన్నికల్లో వీళ్ళలో ఒకరైనా గెలుస్తారా? ఏ ఒక్కరు కూడా గెలవరు. అరే బీజేపీ నేతలు అంటున్నాను, వాళ్ళకు బీజేపీ ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, ఎంపీలా, మాజీ ఎమ్మెల్యేలా, మాజీ ఎమ్మెల్సీలా ఏదైనా పదవులు గతంలో వాళ్ళు బీజేపీలో చేసిండ్రా? వాళ్ళు బీజేపీ పార్టీ కార్యక్రమాలు ఏదైనా పాల్గొంటున్నారా? బీజేపీ అనే మాట ఎట్లొచ్చిందా? సిగ్గు అనిపిస్తలేదు నీకు? అంత సగటు వల్ల అయితే నీవు ఆ ఎమ్మెల్యేలంతా నీకు ఎట్లా, నీకు ఎంత ఏమంటారు, నీ గుడ్ బుక్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళని పంపించి ఒక డ్రామా ఆడి వాళ్ళ ఆత్మలు కూడా క్షోభిస్తుంటాయి. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని కూడా ఇటువంటి డ్రామాలు ఆడితే. భగవంతుడు అనేవాడు ఇటువంటి ఫాల్తు అబద్ధాలు కేసులు చెప్పి అబద్ధ మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా భగవంతుడు క్షమించడు. సమయం వస్తుంది, ఆ సమయంలో కరెక్ట్ సరైన శిక్ష ఆ భగవంతుడు విధిస్తాడు. తస్మాత్ జాగ్రత్త, డ్రామాలు చేసేటటువంటి అందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలను ఏ స్టోరీ చెప్తే ఆ స్టోరీ ఇంటరని చెప్పి, సినిమా స్టోరీలాగా ఇంటరని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? స్టీఫెన్ రవీంద్ర గారు పోలీసులు వాళ్ళ మొహాల్లో నిజంగా అంత గ్రేట్ ఆపరేషన్ అయితే వాళ్ళ మొహాల్లో గొప్ప ఆనందం ఉండాలి. వాళ్ళ మచ్చుకైన వాళ్ళ మొహాలు ఆనందం కనిపించిందా? ఎక్కడైనా వాళ్ళ మచ్చుకైన వాళ్ళ మొహాల్లో వాస్తవాలు చెప్పేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు? అయ్యి ఏందయ్యా ఈ డ్రామా? మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివించాల్సినటువంటి పరిస్థితి ఉన్నతాధికారులకు ఏర్పడింది, పోలీసు ఉన్నతాధికారులకు. వాళ్ళు అనుకుంటుండొచ్చు గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ పోస్టుల్లో ఉన్నారు, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పోస్టుల్లో ఉన్నారు. ఆ పోస్టుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి హోదాల్లో ఉండి వాళ్ళు ఇటువంటి చెత్త రాజకీయాలను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నీ రాజకీయం ఉనికి కోసం, నీ రాజకీయం మనుగడ కోసం ఈరోజు ఎటువంటి స్టోరీలైనా నువ్వు చేయగలుగుతావు? ఆ నలుగురు ఎవరైతే ఎమ్మెల్యే నలుగురు అని చెప్తున్నారో ఆ నలుగురు మీ చుట్టే ఉన్నారు కదా కొన్ని రోజుల నుంచి. ఇంకా ఎన్ని కథలు అల్లిపిస్తావు, ఎన్ని స్టోరీలు అల్లిపిస్తావు? ఆపరేషన్ అంటే పాపం వీళ్ళంటే 100 కోట్లు అంట, అంత అంత శక్తి ఉందా వీళ్ళకు? అక్కడ నిలబడితే మళ్ళీ గెలిచినోడు ఒక్కడని ఉన్నాడా దాంట్లో? ఒక్కడన్నా ఆ నలుగురులో ఒక్కరన్నా? బుధవారం రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ పార్టీ మతం, పేరు, కులం ముసుగులో స్వామీజీలు వచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు. మహారాష్ట్ర లాగా షిండేలను కొని ప్రభుత్వాలను పడేయాలని చూశారు. మా తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కొందామనుకున్నారు, కానీ మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదని అన్నారు. మా ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేసిన నాయకులు కాబట్టి అమ్ముడు పోలే. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న మేము 100 కోట్లు కాదు 400 కోట్లు ఇచ్చినా పార్టీ మారమని అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నాడని బీజేపీ పార్టీ భయపడి, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి ఇలా ఎమ్మెల్యేలకు డబ్బులు ప్రలోభాలు పెట్టి చేస్తుందని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేస్తే మోటారుకి మీటర్లు పెడతామని ప్రజలకు తెలిసిందని అన్నారు. స్వామీజీలను పంపించారు, స్వామీజీల ముసుగులో, మొత్తం పేరు ముసుగులో డబ్బులు పంపించి చేసి మా 4 ఎమ్మెల్యేలకు 4 రోజులు డిస్కషన్. నేను కూడా పేపర్లనే చూసిన. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారా? మనం చూస్తలేమా? 8-9 రాష్ట్రాలల్లో వాళ్ళంతా డబ్బులతోనే సిండేలను తయారు చేసి కొని రాష్ట్ర ప్రభుత్వాలను బలగొట్టి వాళ్ళంతా డబ్బులతోనే కదా ప్రభుత్వాలు ఏర్పరచుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వము. ఇప్పుడు మా మొన్ననే మహారాష్ట్ర చూస్తుంది, అంతేముందు మధ్యప్రదేశ్ చూస్తుంది, పక్క కర్ణాటకలో కూడా నడిచే ప్రభుత్వాలను ఆ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కోట్లు కోట్లు ఇచ్చి కొని
ప్రభుత్వాలు వెళ్ళగొడుతున్న ఘనత ఇదని ఎవరైనా ఉన్నారంటే బీజేపీ ప్రభుత్వం. ఈడ కూడా అదే చేయబోయారు, అదే రకంగా ఫాలో కాబోయారు. కానీ మా ఎమ్మెల్యేలు వీరులు సూరులు టైగర్లు వాళ్ళని ప్రభువులు పెట్టి వాళ్ళ మాటలు నిని వాళ్ళని రికార్డ్ చేసి ఇలా పట్టించిన ఘనత మన ఎమ్మెల్యేల. కాబట్టి వాళ్ళు ఎవరైనా మతం ముసుకొని వస్తారే, స్వామీజీ లేశం వేసుకొని వస్తారే, డబ్బులు పట్టుకొని వస్తారే, ఇంత దుర్మార్గం చర్యనా, ఇంత ప్రభుత్వాలు వల్ల కొడతారా వాళ్ళు? వాళ్ళు దేశానికి ఏం చేసిరా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక? నా జీవితంలో 50 ఏళ్ళ సంగతి చూడలే ఇట్లా ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే వాళ్ళు ధరలు వేస్తున్నారు, పెట్రోల్ వేస్తున్నారు, గ్యాసులు వేస్తున్నారు, చెప్పుల మీద వేస్తున్నారు, పెన్సిల్ మీద వేస్తున్నారు, పిల్లలు పసిపిల్లలు తాగే పాల మీద కూడా జిఎస్టీ వేస్తుండే. ఇంత దుర్మార్గ చర్యలు నేను ఎక్కడ చూడలే. తప్పకుండా మునుగోడ్ల వాళ్ళు డబ్బులు పెట్టి గెలిద్దాం అనుకుంటారు, కానీ ఘోరంగా డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచనల మేరకు సనత్ నగర్ నియోజకవర్గం సికింద్రాబాద్ మోంజా మార్కెట్ డివిజన్ ఆల్ఫా హోటల్ చౌరస్తాలో తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి విషపూరిత కుట్రలు చేస్తున్నందుకు నిరసనగా బీజేపీ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మోంజా మార్కెట్ డివిజన్ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి టౌన్, ఒంటెద్దుగూడెం ప్రైమరీ స్కూల్, రచ్చబండ, కుమ్మరి బస్తీ, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు స్థానికులు భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుపై మంత్రి తలసాని స్పందించారు. తలసాని మాట్లాడుతూ, ఎమ్మెల్యేల్ని కోట్ల రూపాయలు పెట్టి కొనడం దుర్మార్గమైన చర్య, ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసిన చర్య. గతంలో ఇలాంటి చర్యలు జరిగాయి, దొరికిన తర్వాత ఏం జరిగిందో చూశారు, చేసింది తప్పు, వాళ్ళు తిరిగి తెరాస ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. వచ్చిన వారు ఎవరు? 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని పడేసిన ఘనత బీజేపీది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఎక్కడుందని అన్నారు. ఎమ్మెల్యేలు అవసరం లేనప్పుడు రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ని ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ డెవలప్మెంట్ కూడా
జరిగింది. ఇది అయితే నిరంతరమైనటువంటి ఇష్యూ. కానీ నిన్న జరిగినటువంటి దారుణం మీరు అందరూ టీవీలో చూసారు, పేపర్లో చూసారు. ఈరోజు దేశంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అంటే మంచి ప్రభుత్వాలు ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాలని పడగొట్టడానికి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మభ్యపెట్టడం, మొన్న చూసారో మహారాష్ట్రలో ఏం జరిగిందో, ఏకనాథ్ షిండే అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి దాంట్లో శివసేన పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉంటే వాళ్ళని కొనుగోలు చేయడం, మరి విచ్చలవిడిగా డబ్బులిచ్చి అధికార దాహం అధికార మదంతోనే మరి జరుగుతున్నటువంటి పరిణామాలను మనం చూసినాం. మొన్న గోవల జరిగినప్పుడు కూడా గోవల 7 మంది ఎమ్మెల్యేలని అదే పరిస్థితి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ పాడేసింది. అదేవిధంగా ఢిల్లీలో ఒక ప్రయత్నం జరిగింది, మీరు కేజ్రీవాల్ గారు మాట్లాడినప్పుడు చూసారు. అక్కడ కూడా మరి ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పి ఆడ ఒక కార్యక్రమం చేశారు. మరి అదేవిధంగా అక్కడ నుంచి పంజాబ్లో చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని విచ్చలవిడిగా మరి ఇంత డబ్బు ఎరబెట్టి ఎక్కడికైనా వస్తున్నాయి ఈ కోట్లాది రూపాయలు అర్థం కానటువంటి ప్రశ్న. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ మరి పెద్ద ఎత్తున డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. దిశబొమ్మల దానం జరుగుతుంది. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చీదరించుకునేటువంటి పరిస్థితి. రెండోది దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళే మాట్లాడడం, అంటే దొంగలే దొంగ దొంగ అని మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను చూశాను మా ఎమ్మెల్యేలని 4 ఎమ్మెల్యేలని ట్రాక్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేస్తామని, మీకు మనిషికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్లు ఇస్తాం, చైర్మన్లు ఇస్తామని చెప్పి మరి నికాస్ అయినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ ట్రాప్లా వాళ్ళు వాళ్ళతో నెగోషియేషేసేటువంటి సందర్భం దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చి అల్టిమేట్గా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చి పట్టించారు. ఇదే రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి మరి 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి ఆయన్నే టీవీ డిబేట్లో ఒప్పుకున్నటువంటి, అంటే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై చౌటుపల్ వద్ద మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా పాల్గొంటున్న గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు నికార్స్ అయిన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు దుర్మార్గాలపై తీవ్ర నిరసన. బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాలో పాల్గొంటున్న టీఆర్ఎస్ శ్రేణులు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్న బీజేపీ తీరుపై తీవ్ర నిరసన. కిలోమీటర్ల కొద్దీ ఆగిపోయిన ట్రాఫిక్, బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మంత్రులు మోడీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ అనైతిక నీచ విధానాలను ఎండగడుతూ తీవ్ర స్థాయిలో నిరసన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ హోరెత్తుతున్న నిరసనలు. బస్సుల దగ్గర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇద్దరు మంత్రులు down 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 down
ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.